అందరికి నమస్తే నా పేరు మనాన్ స్వామి ఈ రోజులు గ్యాప్ రావడానికి కల కారణం ఏంటంటే నేను ఒక ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేస్తున్నాను ఆ బ్రేకప్ వల్ల మీకు గతంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక టాపిక్ గురించి చెప్తున్నాను బట్ ఆ టాపిక్ అనేది వీలు చూసుకొని తర్వాత మీకు ఆ టాపిక్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక టాపిక్ టాపిక్ ఇస్తాను సో ఈరోజు ఈ ముందుకు రావడానికి కారణం ఒక నిరుద్యోగానికి ఉపయోగపడే ఒక చిన్న టాపిక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను అందులో సంబంధించిన పూర్తి సమాచారము నా స్వీయ అనుభవాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి చెప్పదలుచుకోలేదు సో టాపిక్లోకి వచ్చే ముందర ఫీడ్బ్యాక్ ఈ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి దానివల్ల నిరుద్యోగులకి ఎంత మేలు జరుగుతుంది అనే విషయాల గురించి మీ ముందుకు ఈరోజు వచ్చానమాట సిడా సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఇది వన్ టైప్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట దీనికి సంబంధించిన అనుబంధంగా చాలా ఉన్నాయి అంటే అనుబంధం అనడం కంటే కూడా రిలేటెడ్ అనొచ్చు అనమాట సో అందులో భాగంగానే ఎన్సిఎస్ నేషనల్ కెరీర్ సర్వీసెస్ ఇట్ ఇస్ అ నేషనల్ అనమాట ఏపీఎస్ఎస్ డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ సో ఇలా చెప్పుకుంటూ ఉంటే మనకి ఉపయోగపడేవి చాలా ఉన్నాయి అందులో మనకి ఈరోజు మీకు చెప్పదలుచుకునేది సిడాప్ గురించి మాత్రమే ఆ సిడాప్ అంటే మనకి నేను కూడా ఇంతకుముందు గతంలో చాలా ఆర్టికల్స్ చదివాను అందులో ఇది కూడా నేను చూశాను ఈ దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఉందండి ఆ వెబ్సైట్లో మనం విజిట్ చేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పొందొచ్చు దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు అనమాట సో ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే విషయాలతో పాటుగా కెరీర్ యొక్క గ్రోత్ ఇది ఏ ప్రొఫైల్ ఐ మీన్ ఇండస్ట్రీ అనే దాని గురించి ఈరోజు నేను చెప్తాను నాకు పూర్తిగా తెలియకపోయినా నాకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే నేను అందిస్తున్నాను దీన్ని మీరు రిమైనింగ్ థింగ్స్ కూడా వెబ్సైట్ విజిట్ చేసి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు అనమాట సో మనము దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ఎవరైనా కానీ ఐ మీన్ దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి ఆ కండిషన్స్ ఏంటి అని కొన్ని చెప్తాను దాంతోపాటు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తాను మొదటగా ఒక కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం లేని యువత నిరుద్యోగ యువత దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో భాగంగా 10వ క్లాస్ పాస్ అయ్యింది దానిపైన ఎంత చదువుకున్న వారైనా కూడా దీంట్లో సిడాప్లో నమోదు చేసుకోవచ్చు ఐ మీన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వీళ్ళ వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల వయసు పరిమితి ఉండాలి దాంట్లో భాగంగా ఈ కోర్స్ యొక్క ట్రైనింగ్ డ్యూరేషన్ అనేది 90 రోజులు ఉంటుంది ఈ 90 రోజుల్లో మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన దగ్గరలోని గ్రామీణ పట్టణ జిల్లా రాష్ట్ర స్థాయిలో కొన్ని సెంటర్స్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ సెంటర్స్లో మనం ముందుగా నమోదు చేసుకుంటే మనకు ఉపయోగపడే అంటే దీంట్లో ఎక్కువగా రిటైల్ ఇండస్ట్రీ అనేది ఎక్కువ భాగం ఉంటుందండి ఐ మీన్ ఎఫ్ఎంసిడి డ్యూరబుల్స్ గూడ్స్ దీనికి సంబంధించి మాత్రమే మనకి స్కిల్ డెవలప్మెంట్ చేసి మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే డైరెక్ట్గా జాబ్ అపాయింట్మెంట్ అనేది ఇస్తారండి లేదు మన స్కిల్స్ తక్కువగా ఉన్నాయి మనం ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాము మనం నేర్చుకోవాలనుకున్న సందర్భంలో మనకి ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారానే మనం రిజిస్టర్ చేసుకుని ఉంటే మనకి స్కిల్ ఇంప్రూవ్ చేయడంతో పాటుగా మనకి పర్సనాలిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసి ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి మనము ఎటువంటి రూపాయి ఖర్చు పెడాల్సిన అవసరం లేదు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నిరుద్యోగికి యువత అయిన నిరుద్యోగులకి కల్పించడం జరిగింది ఇది 2015 నుంచి 2020 సంవత్సరం లోపల ఎక్కువ భాగము స్కిల్ ఇంప్రూవ్ చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలన్న సంకల్పం ఆశయంతో నడుస్తుందన్నమాట ఈ ఎఫ్ఎంసీజీలో కూడా 40 మిలియన్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఉపాధితో పాటుగా ఉద్యోగం కల్పించాలని ముఖ్య ఉద్దేశం దానికి ఉద్దేశించే కొత్తగా కూడా
మన గ్రామ సచివాలయ వార్డులో కూడా యూత్ రిజిస్ట్రేషన్ అని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యూత్ రిజిస్ట్రేషన్లో భాగంగా మనకి గ్రామ సచివాలయంలో సెక్రటరియట్లో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర కానీ మీరు ఆ కార్యాలయం సందర్శిస్తే మరిన్ని వివరాలు మీరు ఇంకా దొరుకుతాయన్నమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగిన కొన్ని డీటెయిల్స్ను మనం దీన్ని మనం ఓన్గా రిజిస్టర్ చేసుకునేంత ప్రస్తుతానికి ఆప్షన్ లేదండి. మేబీ గవర్నమెంట్ షార్ట్లీ కూడా దీన్ని రిలీజ్ చేయొచ్చు అనుకుంటాను. ఎందుకంటే ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకునేది కొన్ని మాత్రమే ఉన్నాయి, బట్ దీంట్లో ఓన్ రిజిస్ట్రేషన్ లేదు. నేను కూడా దీనికి సంబంధించిన వెబ్సైట్ విజిట్ చేశాను, దాంట్లో రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా కనిపించుకుంది. అఫ్కోర్స్ ఒకవేళ అవైలబిలిటీ ఉన్నా మీకు వీలుంటే రిజిస్టర్ చేసుకోండి. అలా లేకపోయినా కూడా మీరు గ్రామ సచివాలయంలోనే మీరు మీ యొక్క వివరాలు, మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీరేం చదువుకున్నారు, మీ మొబైల్ నెంబర్, అడ్రస్, మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది, మీకు ఏ రంగంలో కావాలనుకుంటున్నారు. దీంట్లో రిటైల్తో పాటుగా రిమైనింగ్ కూడా ఒక 4 ఉన్నాయండి. ఆ 4 సంబంధించి ఏంటంటే రిటైల్ ఇండస్ట్రీస్, డిజిటల్ లిటరసీ, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. సో 4 కాండిడేట్స్ ఉన్నాయన్నమాట. దాంతో పాటుగా మనకి కెరీర్ ఆపర్చునిటీస్, దాంట్లో రిటైల్ ట్రైనింగ్ అసోసియేట్స్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్, రిటైల్ క్యాషియర్, స్టోర్ మేనేజర్స్, షిఫ్ట్ మేనేజర్స్. సో దీనికి ట్రైనింగ్ ఫీచర్స్ సంబంధించిన పూర్తి వివరాలను మీరు వెబ్సైట్ విజిట్ చేశారంటే కూడా వెబ్సైట్లో మీకు పూర్తి సమాచారం దొరుకుతుంది. దాంతోపాటుగా మనకు సోషల్ మీడియా అయిన ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా కూడా సీడాప్ సెర్చ్ చేసి అని సెర్చ్ చేసుకున్నామంటే ఆ సీడాప్ యొక్క ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా లేటెస్ట్ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ అనేది పొందవచ్చు అనమాట. దీని ద్వారా కూడా మీరు మనం కొత్త విషయాల గురించి, అంటే సీడాప్ గురించి మనం కొత్త విషయాలు, మనం ఎలా నమోదు చేసుకోవాలి, ఏ ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ట్రైనింగ్ జరుగుతుంది, పూర్తి సమాచారాన్ని ఆ వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో దీన్ని మిస్ చేసుకోకండి. అట్ ది సేమ్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఎలా అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీని గురించి మర్చిపోకండి. దీంట్లో కండిషన్ గురించి కూడా మీకు పూర్తిగా చెప్పాను. దీంట్లో మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ దీంట్లో ఫ్రీ ట్రైనింగ్ అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో నిరుద్యోగ యువతకి ఎవరన్నా ఈ కరోనా టైంలో చాలా ఇబ్బంది పడిన వాళ్ళు నేను చూశాను, గమనించాను కూడా. ఆ నిరుద్యోగ యువతను తగ్గించాలనే ఉద్దేశంతో అందరూ ఒక మంచి, వాళ్ళకి సరిపడ ఇష్టపడ్డ ఉద్యోగాన్ని సంపాదించుకొని హ్యాపీగా వాళ్ళ లైఫ్ని సాగించాలనే ఉద్దేశంతో ఈ ఒక చిన్న వీడియోని చేస్తున్నాను. దీనివల్ల నాకేమొచ్చేది ఏం లేదండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింతగా ఈ సమాచారాన్ని నిరుద్యోగ యువతకి చేరువేసేలాగా చేస్తారని ఆశిస్తున్నాను. ఎవరైతే దీన్ని అప్లై చేసుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను.